ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఈ రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు వస్తాయో తెలియడం లేదు. కానీ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకోకూడదు, మీరు రాజ్భవన్లోనే జెండా ఎగరేసుకోండి అని ఉత్తరం రాసేటువంటి దిగజారుడు రాజకీయాలు రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను, రాజ్యాంగ వ్యవస్థలను, సాంప్రదాయాలను అవమానించేటువంటి పరిస్థితికి ముఖ్యమంత్రి గారు దిగజారడము చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవేస్తాను. ఈ రాష్ట్రంలో అనేకసార్లు గవర్నర్లకు ముఖ్యమంత్రులకు కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు వచ్చాయి, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేయలేదు. కానీ ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలు, ఒక విచిత్రమైనటువంటి వ్యవహారము ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది. ఇటీవల G20 పైన ముఖ్యమంత్రులు సమావేశం పిలిపిస్తే రారు, ప్రధానమంత్రి గారు వస్తే కనీసం గౌరవం ఇవ్వరు. ఒక మహిళ రాష్ట్రపతి పైన లేక మహిళా గవర్నర్ అయినా కూడా అన్ని రకాలుగా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల మీద ఉన్నది. కానీ ఈరోజు మన గవర్నర్ గారు యాదగిరి గుట్టకెళ్తే టెంపుల్ సూపర్వైజర్ ఉండడు, ఈఓ ఉండరు, జిల్లా కలెక్టర్ రారు, జిల్లా ఎస్పీ రారు. భద్రాచలం దేవాలయానికి వెళ్తే అదే పరిస్థితి, సమ్మక్క సారక్క దేవాలయానికి వెళితే అదే పరిస్థితి, ధర్మపురి దేవాలయానికి వెళ్తే అదే పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా శోభ తెస్తుందా? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణా జలాల సమస్య మీద ముఖ్యమంత్రుల సమావేశం పెడితే దానికి రారు.